entiendes? హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో అనేది ఈ కెమెరాలో ఇదే లాస్ట్ వీడియో. ఈ సోనీ A6600 ఇంకా సెల్ చేసిపోతున్నాను. అండ్ మీరు ఈ వీడియో అనేది నాకు తెలిసి 1 మంత్ 2 మంత్స్ తర్వాత చూస్తున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి 8 జనవరి. మామూలుగా నా ఓల్డ్ బైక్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఆ ఎమోషన్ అనేది 1 డే ఉంది, ఆ తర్వాత పోయింది. అప్పుడు అది గుర్తు కూడా రావట్లేదు. ఇది కూడా అంతే. సోనీ నాకు A6600 చాలా ఇష్టం. ఒక మినీ బీస్ట్, చాలా బాగా షూట్ చేస్తుంది. ఇది కూడా ఈరోజు ఇచ్చేపోతున్నాను, ఎందుకంటే అంత నాకు అవసరం లేదు సోనీ A6600. ఎందుకంటే నాకు ఆల్రెడీ గోప్రో ఉంది, మంచి ఐఫోన్ కొనుక్కుంటాను. సో సోనీ అనేది ఇంకా ఉంచుకోవడం వల్ల నాకు ఈ వస్తువు ఇంట్లో అలా ఉండుకోవడమే తప్పితే ఇంకా ఇది వాడను కదా, ఎలాగో సెల్ చేసిన బెస్ట్. ఈ సెల్ చేసిన అమౌంట్తో ఇన్వెస్ట్ చేసి ఎంత లాస్ కమ్మైనా ఆ లాస్ అంతా భర్తీ చేద్దామని చూస్తున్నా అన్నమాట. అంతే తప్ప ఒక ఎమోషనల్గా ఒక వస్తువుని అయితే చూడను. బట్ ఏంటంటే వన్ డే ఇది వాడాం కదా ఈ వస్తువు, ఆ చిన్న ఎమోషనల్గా ఉంటుంది. అండ్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది యూట్యూబ్ కానీ ఏమైనా, నేను వెబ్సైట్ కూడా నిన్న క్లోజ్ చేస్తాను, వెబ్సైట్ కూడా వీడియో చూసే ఉంటారు, వెబ్సైట్ క్లోజ్ చేస్తాను, నేను ఎపిడెమిక్ సౌండ్స్ కొన్నాను, మంచి వీడియో ఎడిటింగ్ కొనేసాను, కెమెరా కొనేసాను, మైక్ కొనేసాను, జోబీ ట్రైపాడ్ కొన్నాను. సో ఏంటంటే ఎప్పుడు సక్సెస్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేయొద్దు, ఓకేనా? ఏదైనా స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయండి, ఓకేనా? ఈవెన్ మొబైల్తో కూడా యూట్యూబ్ పెట్టి లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది చూశాను నేను. సో ఊరికే డబ్బులు వేస్ట్ చేయొద్దు. మెయిన్గా ఈ బైక్స్ కోసం, కెమెరా కోసం, మొబైల్స్ కోసం డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీ డబ్బులతో కొనుక్కోండి. అది కార్ కానీ ఎరోప్లేన్ కానీ ఒక దేశాన్ని కొనేసుకోండి, మీ డబ్బులతో ఎంతైనా కొనుక్కోండి, తప్పే లేదు. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఏది కొనొద్దు. నేనైతే కొంచెంగా నేనే నా ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలంటే నేను ముందు నా ఖర్చులు తగ్గించాలి. అందుకే నేను వెబ్సైట్ రెన్యువల్ చేయట్లేదు, నా వీడియో ఎడిటింగ్ అడోబ్ ప్రీమియర్ ప్రో అది కూడా నేను రెన్యువల్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఫ్రీ వర్షన్ నాకు ఒకటి దొరికింది, అదే వాడుతున్నాను. అండ్ ఈ కెమెరా సెల్ చేసేస్తున్నాను, ఈ ట్రైపోర్డ్ మైక్స్ అన్నీ సెల్ చేసేస్తున్నాను, ఒక గోప్రోనే షూట్ చేస్తున్నాను. అండ్ మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్, మంచి కంపెనీస్ పిక్ చేస్తున్నాను. వీళ్ళని త్వరగా మొత్తం నా లాస్ అంతా భర్తీ చేసేయాలి. అండ్ నా ల్యాప్టాప్ ఒకటి తీసుకున్నాను, ఒక యాప్ ఒకటి డిజైన్ చేస్తున్నమాట, 150,000 ల్యాప్టాప్, సారీ 105,000 ల్యాప్టాప్. ముందు నేను కొన్న ఖర్చులన్నీ ముందు నేను లెవెల్ చేసేయాలి, లెవెల్ చేసిన తర్వాత నా ప్రాఫిట్స్ పొందాలి. ఆల్రెడీ నా ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, మంచి ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే నాకు ఈ వస్తువు తగ్గ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు కెమెరా కొన్నామంటే ఈ కెమెరా నుండి నాకు ప్రాఫిట్స్ రావాలన్నమాట. నేను ఈ కెమెరా నుండి షూట్ చేసినా నాకు ప్రాఫిట్స్ వస్తాయని నాకు, నా స్కిల్ఫుల్ కాదు, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు. సో బెటర్ సెల్ చేసి నేను మొబైల్తోనే లేకపోతే గోప్రోతోనే షూట్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నా ఫేవరెట్ యూట్యూబర్ చాలా చాలా ఇష్టం క్యాసర్ నైస్టాట్. క్యాసర్ నైస్టాట్ ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. అండ్ మార్కెస్ బ్రోని, డ్యూడ్ పర్ఫెక్ట్, కెమెరా వాలే భయ్యా అనే ఒక హిందీ ఛానల్ ఉంటుంది, 22 ఇయర్స్ అబ్బాయి, చాలా చాలా బాధ ఇస్తారు అన్నమాట. ఈ ఛానల్స్ చాలా ఎడిక్ట్ అయిపోయి అనమాట, అంటే వాళ్ళ లైఫ్ని ఒక మూవీలో చూసుకుంటారు అన్నమాట. ఓకే, నాకు అలాగా చాలా ఇష్టం. నేను ఇప్పుడు నాకు అలాగా అవ్వాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏంటంటే నాకు వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను తీసుకున్నాను కెమెరాస్ కానీ ఏవైనా. సో అందుకే ఇది నేను ఇప్పుడు అప్పుడే అప్లోడ్ చేయను ఈ వీడియో అనేది, మేబీ 2 మంత్స్ తర్వాత చూస్తారేమో. సో ఒకసారి మీ కెమెరా చూపించేస్తాను మిర్రర్ ముందు. దిస్ ఈజ్ కెమెరా. ఓకే, చూస్తున్నారు కదా, ఇది నా కెమెరా. ఒకసారి దీన్ని నా గోప్రోలో నీట్గా షూట్ చేసేస్తాను. ఇంత మంచి కెమెరా ఒక మంచి పర్సన్ దగ్గర ఉండాలని మంచి పర్సన్కి ఇస్తున్నాను, ఒక మంచి ఫోటోగ్రాఫర్కి ఇస్తున్నాను అన్నమాట. సో తనకి ఆ పనితనం ఉంది కాబట్టి తను బాగా వాడతాడని నమ్మకంతోనే. సో ఐఎమ్ హ్యాపీ, నా దగ్గర ఉండే కన్నా ఒకలా మంచి స్కిల్ఫుల్ మేకర్ దగ్గర ఉండడం చాలా చాలా మంచిది. సో
దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మో ఎండింగ్ చెప్తాను, చాలా బాధగా ఉంది ఇంక ఎదురని. అండ్ హిట్ ద బెల్ ఐకాన్, ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ కెమెరా వల్ల మేబీ ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు వచ్చిన నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మిస్ అవ్వబుద్ధి ఇట్లేదు. బ్యాటరీ ఈజీగా ఒక్కసారి నేను బ్యాటరీ ఛార్జ్ చేసినంటే ఈజీగా 5-6 వీడియోలు తీసేస్తాను. 5-6 వీడియోలు అంటే 5 డేస్ అలాగ ఉండిపోద్ది. బాగుంటుంది ఈ సోనీ A7S3 బ్యాటరీయే. మొత్తం ఓన్లీ క్రాప్ సెన్సరే. మొత్తం A7S3కి A6600కి పెద్ద తేడా లేదు. అది ఫుల్ సెన్సర్, క్రాప్ సెన్సర్. అండ్ నేను ఫోటోగ్రఫీ కోసం మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బుక్ మొత్తం చదివాను, యువర్ గైడ్ టు ఫోటోగ్రఫీ. దీంట్లో మొత్తం ఇందులో మొత్తం కెమెరా బేసిక్స్ కానీ, ఎలిమెంట్స్ ఆఫ్ కంపోజిషన్ అంటారు కదా, ఫ్రేమ్ రేట్స్, పిక్సెల్ రేట్స్, షట్టర్ స్పీడ్స్, ఓకే, మోడ్స్, ఫ్రేమ్స్, లెన్స్, ఆటో ఫోకస్, మొత్తం ఈ బుక్ అంతా ఉంటుంది. మొత్తం మాన్యువల్ గైడ్ మాట ఇది, ఓకే. అంటే ఒక పిక్చర్ ఎలా తీయాలో కూడా క్లియర్గా ఉంటుంది. ఇది చదివాను, నేను స్కిల్ఫుల్గా నేను నేర్చుకున్నాను, ఎవడైనా నేర్చుకోవచ్చు తప్పే కాదు. బట్ నేను ఇప్పుడు ఈ కెమెరా హ్యాండిల్ చేసే పరిస్థితిలో లేను. సో నేను ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కరెక్ట్ వేలో ఆలోచిస్తే వస్తువు అనేది డిప్రిషియేట్ అవ్వకూడదు నా దగ్గర. ఇప్పుడు నేను ఒక బంగారం కొన్నా డిప్రిషియేట్ అయిపోద్ది, ఒక కారు కొన్నా డిప్రిషియేట్ అయిపోద్ది, ఎందుకంటే దాని వాల్యూ తగ్గిపోద్ది. ఇప్పుడు నేను ఇది 1 పాయింట్, ఒకసారి మీరు గూగుల్ చేయండి మీకు ఎంత రేట్ ఉంటుందో చెప్తాను, 50% రేట్ తగ్గిపోయింది ఇప్పుడు. సో ఏ వస్తువైనా డిప్రిషియేట్ అవ్వకూడదనే ఆలోచించే నేను ఏది కొనకూడదని డిసైడ్ అవుతున్నాను. అండ్ ఇప్పుడైతే ఏవైతే కొన్నానో కాస్ట్లీస్ట్ వస్తువులన్నీ సెల్ చేసేస్తాను. ఓన్లీ ల్యాప్టాప్, గోప్రో ఉంచుకుంటాను అంతే. ఇంకా అంతే గైస్, ఏదైనా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలని రియలైజ్ అయ్యాను అన్నమాట. అప్పుడప్పుడు దెబ్బలు తగ్గితే కానీ రియలైజ్ అవ్వం కదా. సో నేను క్రిల్లోలో థంబ్నైల్ చేయడానికి క్రిల్లో తీసుకున్నాను, ఎపిడెమిక్ సౌండ్స్ కొనేసాను, అండ్ వీడియో ఎడిటింగ్ కొనేసాను, వెబ్సైట్ కొనేసాను, యాప్ డెవలప్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్ కొనేసాను. దానికి కొన్ని లక్షలు అయిపోయి చెప్పలేను. సో ఎంత నేను కవర్ చేయాలి అంటే కొంచెం కొంచెంగా నేను డిప్రిషియేట్ అవ్వకుండా ముందు ఎంత కొత్తగా కొన్నానో సోనీ A6600 అంత స్పీడ్గా మంచి వాల్యూ వచ్చినప్పుడు అమ్మేయాలి. లక్కీగా ఒక ఫోటోగ్రాఫర్ తీసుకుంటున్నాను అన్నాడు, చాలా మంచి వ్యక్తి, బాగా తెస్తున్నాడు తను. ఇప్పుడు ఏది ఏదో మూవీ చేస్తున్నాడు సుమాతో ఏదో జయమ్మ అనుకుంటా, ఓకే, సమ్ మూవీస్ చేస్తూ ఉంటాడనమాట తను. ఒక ఫోటోగ్రాఫర్ కింద అసిస్టెంట్ తను తీసుకుంటున్నాడు ఇది. సో అక్కడ ఒక పనితనం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, వెరీ హ్యాపీ. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. జై హింద్. హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. చూడండి లెన్స్ ఇది, ఈ లెన్స్ దీంతో పాటు కెమెరా మొత్తం ప్యాక్ చేస్తాను. ఇంకా సెల్లింగ్ ఉంది. ఇది కెమెరా సోనీ A6600, ఓకే. ఇది ది బెస్ట్ కెమెరా, ఎవరైనా కొనాలనుకుంటే ఇదే కొనుక్కోండి. సో ఇంకా దీని నుండి ఇంకా వీడియోస్ ఉండవు. ఈ లాస్ట్ కిస్ట్ సోనీ A6600. 1 డే ఎమోషన్ అంతే, చాలా ప్రేమగా కొనుక్కున్నాను, సెల్ చేసేస్తున్నాను. సో మరి ఏం చేయలేం. లెన్స్ 18x135 మాట, చాలా నెంబర్ 1 లెన్స్ ఇది. అట్లీస్ట్ ఈ వచ్చే మనీతో ఇన్వెస్ట్ చేసైనా మనీ రిటర్న్ చేయాలి. ఇది బాక్స్ విత్ 2 ఇయర్స్ వారంటీ, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్, పదండి వెళ్దాం.